రేపు వైసీపీ నుంచి తలారి వెంకట్రావు, టీడీపీ నుంచి ముప్పూడి వెంకటేశ్వరరావు ఇద్దరు కొత్త క్యాండిడేట్లు తిరుగుతున్నారు. ఏంది ఎవరు గెలుస్తారంట వీళ్ళిద్దరిలో? ఎవరిది ఎవరి ధైర్యం వాళ్ళకు ఉంది, మేము గెలుస్తాం మేము గెలుస్తాం అన్నారు. అది చెప్పలేము కదండి. మరి మా పోయినసారి వనితా గారు వచ్చారు, వనితా గారు వచ్చారంటే ఈసారి ఈయన రావాలి వెంకట్రావు గారు, తలారి వెంకట్రావు గారు. లేదు పార్టీ మారాలనుకుంటే వెంకటేశ్వరరావు వస్తాడు. నువ్వేంది మారుద్దాం అనుకుంటున్నావా లేకపోతే అదే ఉద్యోగం అనుకుంటున్నావా? నాకు ఇప్పుడు ఒకటే బాణి అండి. ఒకటే బాణి. ఏ పార్టీ? మా ఆవిడ ఒకరికి వేసేది, నేను ఒకరికి వేస్తాను. అంటే ఇద్దరు ఓట్లు మార్చుకుంటారు? అదే అంతే తప్పండి, ప్రత్యేకంగా రెండు ఒకరికి వేయం. ఎందుకంటే రూపాయి ఇచ్చినా వేయిస్తాం, వేయకపోయినా ఇస్తాం అండి, వేస్తాం. అదే అది అడుగు వస్తారు వెళ్ళి వస్తారు అందరూ తెలిసిన వాళ్ళే. అది కాదు, మామూలుగా ఒక మాట ఉంటుంది కదా, వీళ్ళు వస్తే కొంచెం బాగా చేస్తారు అని. అది టీడీపీ అంటావా వైసీపీ అంటావా? నా లెక్కల్లో ప్రభుత్వం మారితేనే బాగుంటుంది అనుకుంటున్నాను. మారితేనే అంతే. రెండున్నర సంవత్సరాల నుంచి హోమ్ మినిస్టర్గా, 5 సంవత్సరాలు మీకు ఎమ్మెల్యేగా తానేటువంటి పనిచేశారు కదా, ఎట్లా ఉంది మీకు ఆ పరిపాలన? మాకేం చేయలేదు. అవి ఏం చేయాలి? ఏమి చేయలే. మా మరి రేపు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు? టీడీపీ నుంచేమో వెంకటేశ్వరరావు దిగుతున్నాడు, వైసీపీ నుంచేమో తలారి వెంకట్రావు దిగుతున్నాడు. ఏంటి ఎవరికి సపోర్ట్ చేస్తాం? మరి వాళ్ళు ఎవడనేస్తాడు చేసేయడమే, మమ్మల్ని ఎవడ చూపించలేదు కదా. మూడమైకుండా మాకు రూపాయి ఇచ్చినాడు ఎవరు లేడు. అవి అలాగ వందేస్తాడో అతను పోతాం అంతే, అందుకంటే ఏముండదు. ఇప్పుడు రేపు రోజున ఓటు అయితే వేయాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా వచ్చింది, 4 రూపాయలు లేదు, 5 సంవత్సరాలు పెట్టింది, 1 రూపాయి 10 రూపాయి బిల్ రాలేదు నాకు. అది ఏ గవర్నమెంట్ వచ్చినా అంతే. సరే ఇప్పుడు మొత్తంగా గవర్నమెంట్ని చూసావుగా, ఇదే గవర్నమెంట్ కొనసాగితే బాగుంటుంది అంటావా, మారితే బాగుంటుంది అంటావా? 5 సంవత్సరాలకు ఏ గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు దాన్ని మారితే కొద్ది గవర్నమెంట్ దృష్టిలో ఉంటుంది. 5 సంవత్సరాలు పెడితే కేసీఆర్ పరిపాలన ఉంది. 5 సంవత్సరాల గవర్నమెంట్ ఎట్లా ఉంది నీకు? ఇప్పుడు జగన్ జగనే బాగా చేశాడా? బాగా చేశాడు జగనే. ఇంకా మారో మారో ఎందుకని అంత అభిమానం మాది? ఎందుకనేది ఎందుకనేది మా అభిమానం మాది జగన్. జగన్ వైఎస్ఆర్ ఇప్పుడు 5 సంవత్సరాల్లో అసలు ఆయన ఏం చేయలేదు అనేది టీడీపీ అంటారు. ఇప్పుడు నువ్వు మంచోడు కాదంటాను, నేను మంచోడు కాకపోతావా? నేను చెడ్డోండి అంటావు, నేను చెడ్డోండి అవుతానా? ఎవడం ఏదో అంటే నాకు ఎందుకు? మా అభిమానం మాది. ఇప్పుడు 5 సంవత్సరాలు మీరు మీ ఎమ్మెల్యేని చూసారుగా, గవర్నమెంట్ చూసారుగా, ఎట్లా ఉంది అనేది బయట వాళ్ళకి తెలియాలి కదా. ఏంటి ఎట్లా ఉంది? బాగానే ఉంది, మాకు ఇల్లు ఇచ్చారు జగన్ గారు, బాగానే ఉంది. కాకపోతే నీళ్ళు లేవండి మాకు. నీళ్ళు అడిగారా మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేని? నీళ్ళకి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినా కానీ సమాధానం చెప్పలేదండి. ఇక్కడ నుంచి మంచి నీళ్ళు ఒకటి పంపుతున్నారండి, ఇంకంతే. ట్యాంకే పంపుతున్నారు, ఇంకంతే అండి, ఇంకంతేమండి. సరే మరి ఇంకొక 20 రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి టీడీపీ జగన్ పార్టీ నుంచి ఒకళ్ళు, తెలుగు చంద్రబాబు పార్టీ నుంచి ఒకళ్ళు వస్తున్నారు. ఏంది ఎవరో సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను? మేమండి, మాకు ఎవరో ఉపకారం చేస్తే వాళ్ళకి ఒకసారి చేద్దాం. ఇప్పుడు మాకు ఇల్లు ఇచ్చారు, ఏదో ఉంటున్నాం, ఎన్నాల బట్టి అదిరుకుండి ఏదో కట్టుకున్నాం, అప్లో సప్లో చేసి నీళ్ళు ఇస్తే అంతే కదండి. మరి చెప్పండి, ఆయనకి అయ్యాలి అంతే అండి. అంతవరకు